చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ఓల్డ్ మూవీ. చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ఓల్డ్ మూవీ, మీకు మీ గురించిన ఇమేజ్ ఎలా ఉంటుంది? నేను మనకి అందరికి అర్థమైన ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈ తీసుకున్న విషయాన్ని తీసుకుంటాను, మళ్ళీ కొత్త తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తాను. చిన్నప్పుడు మనల్ని టీచర్ ఎందుకో అరిచింది, అరిచింది కాబట్టి మనము ఇప్పటి వరకు అదే ట్రాక్ లో ఉన్నాం. టీచర్ అరిస్తే అంటే టీచర్ మనల మీద కోప్పడింది, అంటే మా పిల్లలు చాలా చాలా చిన్న పిల్లలు, యు యు మస్ట్ హావ్ సీన్, వాళ్ళని టీచరు ఏం చెబితే వాళ్ళ మనసుల్లో ఆ ప్రభావం ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మా చిన్న పిల్లవాడు ఇప్పుడు జస్ట్ హీఈస్ ఇన్ టు హిస్ నర్సరీ, అమ్మ నేను ఇలానే తినాలంట అనేసి ఏదైనా తీసుకుంటే మా టీచర్ ఫస్ట్ ఏం చెప్తుంది, టీచర్ ఓన్లీ కుడి చేతినే తీసుకోమని చెప్తుంది. నేను ఇది తినేటప్పుడు ఈ చేతినే వాడాలంట అనేది తన మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. తను తను ఏం చేసినా ఈ చేత్తోనే చెయ్యాలి అని అనుకుని ఈ చేతిని సరిగ్గా వాడట్లా, లెఫ్ట్ హ్యాండ్ ని సరిగ్గా వాడటంట, బికాస్ ఇట్ ఈస్ వాట్ హిస్ టీచర్ హ్యాస్ టోల్డ్. చిన్నప్పుడు ఫార్మేటివ్ ఇయర్స్ లో వాట్ అవర్ టీచర్స్ హ్యావ్ టోల్డ్ వాటినే ఫాలో అవుతూ ఉంటాం. తనకి మెచ్యూరిటీ వచ్చి ఈ రెండు చేతులు ఇంపార్టెంటే అని తెలిసే వరకు చాలా టైం అయిపోతుంది. ఈ లోపల మనం కొన్ని ఒపీనియన్స్ ఫామ్ చేసేసుకుని ఉంటాం. నేను ఈ ఎగ్జాంపుల్ నే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇదిగో నువ్వు గొడవ ఎక్కువ చేస్తున్నావు, నువ్వు గొడవ ఎక్కువ చేస్తే నిన్ను డార్క్ రూమ్ లో పెట్టేస్తాను అని మా పిల్లలకి చెప్తే వాళ్ళు ఇదిగో గొడవ చేస్తే డార్క్ రూమ్ ఉంటుందంట. వాళ్ళకి డార్క్ రూమ్ అంటే ఏంటో తెలీదు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెంట్ బై డార్క్ రూమ్ దే నెవర్ నో. ఇంతవరకు డార్క్ రూమ్ అనేది తెలియదు, కాకపోతే మేనేజ్ చేయలేక టీచర్ డార్క్ రూమ్ లో పెట్టేస్తుంది అనేసి చెప్తున్నారు. అంటే నేను చెప్తున్నప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది డార్క్ రూమ్ అంటే అది ఒక భయంకరమైన విషయం, సో దానికి వెళ్ళకూడదు. అంటే టీచర్ కనపడినప్పుడు మనం మాట్లాడకుండా ఉండాలి, లేకపోతే ఇంకొంచెం పెద్ద పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ లేకపోతే థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలకి ఇదిగో టీచర్ నేమ్ బో మన పేరు బోర్డు మీద ఎక్కితే ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తారంట. ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లడం అనే దాన్ని వాళ్ళు భయపెట్టడానికి యూజ్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ చాలా మంచోళ్ళు, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే నష్టమేం లేదు అని అన్న స్పృహ వాళ్ళల్లో ఇంకా కలగదు. సో ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అదేదో నేను మామూలు నేను టీచర్ ని నేను కొడతాను, నేను కొట్టిన దానికంటే ప్రిన్సిపాల్ ఎక్కువ కొడతారు అనే దాన్ని మాత్రమే చైల్డ్ యొక్క మెంటల్ ఇమేజ్ లో మనము పెడుతున్నాం. సో ఇప్పుడు దాని మూలాన ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కి వస్తాం. మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఆన్సర్ తెలిసినా మనము చెయ్యెత్తాము అని అనుకోండి స్కూల్లో ఆర్ క్లాస్ లో. ఇప్పుడు ఏదైనా కాంప్లెక్స్ సిచ్యుయేషన్, సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అనేది మనము తెలిసిన విషయాన్ని చెయ్యెత్తాము అనుకోండి, ఆ టీచర్ సరిగ్గా అర్థం చేసుకోలేక మనం ఆట పట్టించడానికి అనే ఉద్దేశంతో తను మనల్ని నీకేమి తెలియదు ఒట్టి పప్పు శుద్ధవి నోరు మూసుకుని కూర్చో అని అంటే మన మైండ్ అలానే మన గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. ఎలా అభిప్రాయం ఏర్పరచుకుంటుంది అంటే నాకు ఏమి తెలియదు నేను పప్పు శుద్ధని నోరు మూసుకుని కూర్చోవాలి అని అనుకుంటుంది. అలా చేసి ఎప్పుడు ఫిఫ్త్ క్లాస్ లోనో సిక్స్త్ క్లాస్ లోనో అలా పడిన ఇమేజ్
ఫ్యూచర్ లో ఎవరి దగ్గరకైనా ఏ సందర్భంలో అయినా మన ఒపీనియన్ మనకి ఇలా అనిపిస్తుంది అని చెప్పాలి అని అంటే ముందు ఆ మెంటల్ పిక్చర్ ఫ్రేమ్ అవుతుంది. ఎలా ఏమని అవుతుంది అని అంటే మనకి ఏం తెలియదు, మనం పప్పుశుద్ధులము, మనం కూర్చోవాలి అనేసి మనకే తెలియకుండా మనం మన గురించి చెప్పుకుంటాం. ఎలా అయితే నేను ఒక ఏనుగు ఎగ్జాంపుల్ చెప్పాను, చిన్నప్పుడు ఏనుగుని కట్టేయడానికి మావటి వాడు ఎలా అయితే ఒక చిన్న గొలుసు ఒక కాలికి కట్టేస్తే ఆ పెయిన్ తప్పించుకోవడానికి గింజుకున్న చిన్న గున్న ఎలిఫెంట్ ఎలా అయితే తన పెయిన్ ని అనుభవిస్తుందో ఆ పెయిన్ ను పెద్దయిన తర్వాత కూడా అలానే గుర్తొచ్చేస్తే అది తప్పించుకోవాలని చూడదు చైన్ కట్టేస్తే గనక. సో నిజంగా ఏనుగు కావాలి అని అనుకుంటే 100 చైన్లు కట్టేసినా ఏమీ కాదు, తను తను ఈజీగా తెంపుకోగలదు. అంటే ఐ మీన్ టు సే ద షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలిఫెంట్, ఎంత కావాలంటే అంత చేయొచ్చు. అంటే మైండ్ కండిషన్ అవుతుంది, మైండ్ చిన్నప్పుడు కండిషన్ అవుతుంది, మైండ్ చిన్నప్పుడు కండిషన్ అయ్యి అవే మూవీస్ ప్లే అవుతా ఉంటాయి. సో మనం ఇక్కడ హౌ టు చేంజ్ దట్ థింకింగ్, హౌ టు చేంజ్, ఎలా అయితే గున్న ఏనుగు తన తన మైండ్ లో ఇదిగో చిన్నప్పుడు కలిగిన బాధ గుర్తొస్తుంది కదా తప్పించుకోవాలంటే, అందుకని తప్పించుకోకుండా కూర్చుండిపోతుంది. అలాగే మనము ఏదైనా ఒపీనియన్ చెప్పాలి అని అన్నప్పుడు మన ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు, నీకేం తెలియదు, నోరు మూసుకుని కూర్చో అని చెప్పిన విషయము మనకి ఆ విషయాలు గుర్తుండకపోవచ్చు, ఆ విషయం తాలూకు ఇమోషన్స్ గుర్తుండిపోయి మన పర్సనాలిటీ షేప్ అయిపోతుంది. సో మనము ఏదైనా మిగతా వాళ్ళలాగా చెయ్యలేకపోతున్నాము అని అంటే మన మిగతా వాళ్ళు మన బహుశా మన స్నేహితులు ఈజీగా ఒక విషయాన్ని అనలైజ్ చేసి వాళ్ళు నలుగురిలో వారి నోరు ఇప్పగలుగుతున్నారు, మనం నోరు ఇప్పలేకపోతున్నాం. మనం నోరు ఇప్పలేకపోతున్నాము అని అంటే మనం గతం తాలూకు వాసనలు, గతం తాలూకు జ్ఞాపకాలు మనల్ని నోరు ఇప్పనీయకుండా చేస్తాయి, నోరు ఇప్పనీయకుండా చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము ప్రశాంతంగా మనం మెడిటేషన్ స్టేట్ లాంటి దాంట్లో కూర్చుని 3వ వ్యక్తిలాగా అర్థం చేసుకొని మనకి ఓహో దీనికోసం మనం సరిగ్గా నోరు ఇప్పలేకపోతున్నాము అని అని అనుకుని మనము చిన్నప్పుడు మనం ఏదైతే టీచర్ మనల్ని అన్నదో నీవు నోరు మూసుకుని కూర్చో అన్నదో మనం దానికి అర్థాన్ని చేంజ్ చేయాలి. ఏంటి ఎలా చేంజ్ చేయాలి, ఆవిడకి తెలిసిన జ్ఞానం ప్రకారం ఆవిడ కంట్రోల్ చేసే పద్ధతి అదే, కానీ అలా కంట్రోల్ చేయడం మూలాన నేను ఎఫెక్ట్ అయి ఉన్నాను. నా అభిప్రాయాలు మంచివే కానీ నేను నాకు తోచినట్లు నేను చెప్పాలి అని అనుకుంటే టీచర్ నన్ను కంట్రోల్ చేసింది, టీచర్ నన్ను కంట్రోల్ చేసిన విషయం మూలాన నేను ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నా. నా జీవితంలో ఏ విషయంలో కూడా ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నా. వెన్ ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ క్రియేటింగ్ నా సక్సెస్ కి, ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అదొక హిండరెన్స్ అవుతుంది. కాబట్టి నేను ఆ టీచర్ నన్ను ఎప్పుడైతే నువ్వు నీ అభిప్రాయాలు పనికిరావు అని చెప్పిందో దానిని నేను అర్థం చేసుకుంటాను, దానికి నేను కరెక్ట్ భాష్యం చెప్తాను. అవతల వ్యక్తి స్థానంలో ఉండి నేను చెప్పేవన్నీ ఆబ్జెక్టివ్ గా, ఇప్పుడు టీచర్ చెప్పినవన్నీ ఆబ్జెక్టివ్ గా రైట్ అని అనుకున్నాము, అవి ఒక్కొక్కసారి తప్పవచ్చు. టీచర్ మనల్ని ఆబ్జెక్టివ్ గా అసెస్ చేసి ఉండకపోవచ్చు, నాకేం తెలియదు అని చెప్పిన విషయం రైట్ కాకపోవచ్చు, నాకేం తెలియదు అన్న విషయం రైట్ కాదు. కాబట్టి నేను ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను దాన్ని చేంజ్ చేస్తాను అని మనము పాత మూవీ తాలూకు మనకి ఫామ్ అయిన ఒపీనియన్ చేంజ్ చెయ్యవలసినదే. చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ఓల్డర్ ఆఫ్ ద ఓల్డ్ మూవీస్ అంటే దానికి మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నాం కదా ఇంటర్ప్రిటేషన్, నాకేం తెలియదు అనే దాన్ని, ఆ ఇంటర్ప్రిటేషన్ ని ఆల్టర్ చెయ్యాలి. ఆల్టర్ చేసి మనము వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ పిక్చర్స్. న్యూ పిక్చర్స్ అంటే చేంజింగ్ ఎలా జరగాలి అని అంటే పాత పిక్చర్స్ ని మనము వాటికి భాష్యాలు చెప్పేది
కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా ఎందుకు అయి ఉంటుంది అని దానికి సమాధాన పరిచి, నేనైతే తప్పు చెప్పను, నేనైతే నా ఒపీనియన్స్ వేస్ట్ ఏం కాదు అనేసి అనుకుంటూ కొత్త మూవీస్ ని క్రియేట్ చేయాలి. కొత్త మూవీస్ ని ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఎలా ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి కానీ 20s లోనో లేకపోతే టీనేజ్ లోనో ఉన్నారు అని అనుకోండి, మీరు కొత్తగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాటిల్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఇలాంటి మెంటల్ ఇమేజెస్ మన గురించి ఫామ్ అయినప్పుడు మనకి అనిపిస్తుంది, నేను సిగ్గుపడతాను, నాకు డాన్స్ రాదు, నేను సరిగ్గా మాట్లాడలేను, లేకపోతే నేను సరిగ్గా పాడలేను అనేసి మన మైండ్ పిక్చర్స్ ఫామ్ చేసేసుకుంటుంది. అలా కాకుండా దానికి ఇమేజ్, మనం ఎప్పుడైనా పాడాము పాడాలి అని అనుకుంటే పక్కన వాళ్ళు వెక్కిరించుంటారు, అందుకోసం మనం సరిగ్గా పాడుండవు, అందుకోసం మనకి మనం చెప్పుకుని ఉంటాం నాకు పాటలు రావు అని చెప్పుకుని ఉంటాం, అవతల వాళ్ళు చేయగలిగితే మనమైనా చేయొచ్చు కదా అనేసి మనం ఆలోచించాం, నాకు పాటలు రావు అది అంతే అని అనుకుంటాం, నాకు మ్యాథ్స్ రాదు అని అంతే అది అంతే అనుకుంటాం, నాకు సైన్స్ అర్థం కాదు నాకు అది అంతే అని అనుకుంటాం, నేను హిస్టరీలో డేట్స్ గుర్తు పెట్టుకోను అంతే అని అనుకుంటాం. ఇలా మనకి మనము మైండ్ కి చాలా చాలా చెప్పుకుంటాం, కానీ దానికి వెనకాల ఏవో కారణాలు ఉంటాయి, ఆ కారణాలు వెతికి దానికోసం దానిని చేంజ్ చేసి నౌ క్రియేట్ న్యూ మెంటల్ మూవీస్. క్రియేట్ న్యూ మెంటల్ మూవీస్ అంటే కొత్తగా మైండ్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇంజనీరింగ్ విద్యార్థిని క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సో నా అభిప్రాయాలు తప్పు అని అనుకుని ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ ని విజువలైజ్ చేయాలి. నేను ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను, ఇంకో 3 నెలల్లో ఇవ్వబోతున్నాను, నేను అద్భుతంగా మాట్లాడబోతున్నాను, నాకు తెలిసిన విషయాలు చక్కగా చెప్పబోతున్నాను, నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఏం కాదు, నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, సో అట్లా కొత్త ఇమేజెస్ ని ఫామ్ చేసుకోవాలి. కొత్త ఇమేజెస్ ని ఫామ్ చేసుకుంటూ మనము సక్సెస్ ని దర్శించగలగాలి. సక్సెస్ ని దర్శిస్తే చాలా చాలా ఈజీ ఇది. సో మనలో చాలా మంది నేను చూస్తుంటాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇన్ఫాక్ట్ మన క్లాస్ లో కూడా అడిగారు, నాకు వచ్చు కానీ అన్ని నేను తెలుగు మీడియం మూలాన నేను వెనకబడిపోతున్నాను. ఈ మైండ్ మెంటల్ మూవీ ఫ్రేమ్ చేసుకుంది, మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడలేను, నాకు లేకపోతే ఇదొకటి, నేను ఎవరితో అయినా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయము. ఇవన్నీ మన మైండ్ ఇమేజెస్, వీటిని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుని ఫ్యూచర్ ని దర్శించి దానికి ఈ రోజు ఫ్యూచర్ అలా బాగుండాలి అని అంటే నేను ఈ రోజు ఏం చేస్తే ఆ ఫ్యూచర్ ని నేను దర్శించిన దాన్ని కరెక్ట్ చేసుకోగలనో అవి ఆ పనులు చేయాలి. ఫ్యూచర్ లో ఒక ఫైనల్ గా ఒక 3 నెలలో 4 నెలలో లేకపోతే 1 సంవత్సరం లోపల నేను ఈ విజయాన్ని సాధించాలి అని మన మైండ్ లో అనుకుని, నేను ఇది చదువుకునే పిల్లలకి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎందుకనంటే వాళ్ళకి టార్గెట్స్ అట్లా ఉంటాయి కాబట్టి. మనం కూడా మన మన నిత్య జీవితంలో నేనేమవ్వాలి నా భవిష్యత్తు అనేసి మనం రాసుకున్నాం 5 సెంటెన్సెస్, వాటిల్లో నేను ఈ విధంగా అవ్వాలి అని అనుకుని మనకి మన మైండ్ కనుక కాంటెంప్లేట్ చేయగలిగితే, నేను ఇలా అవ్వాలి అని మన మైండ్ కాంటెంప్లేట్ చేయగలిగితే, భవిష్యత్తుని దర్శించగలిగితే, అది ఖచ్చితంగా చేయగల సత్తా మనలో ఆల్రెడీ ఉంది. అయితే మెంటల్ మూవీస్ లో మనము వేరేలాగా ఉంటే వాటిని అందుకోలేకుండా దాన్ని ఎప్పుడు అందని ద్రాక్ష లాగానే అవుతుంది. సో మన మనం ఎలా అయితే ఈ విద్యార్థుల ఎగ్జాంపుల్ తీసుకున్నాము, చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ దాకా మనం చాలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, ఈ రోజున ఈ ఎగ్జాంపుల్ ఎలా అయితే తీసుకున్నామో మనం అది ఈజీ కాబట్టి మనం ఒక రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇలా అవ్వబోతున్నాము అనేసి మనకి మనం చెప్పుకునే దాంట్లో దాన్ని ఫస్ట్
భవిష్యత్తును దర్శించాలి. భవిష్యత్తును దర్శించి ఈ రోజు ఆ భవిష్యత్తు నిజం, ఆ కళ కళ కనాలి. ఆ కళ కన్ని కన్నిన తర్వాత దానిని సాకారం చేసుకోవడానికి ఈ రోజు ఏం చెయ్యాలో దానిని 100కి 100 పాళ్ళు చేసేయాలి. సో దిస్ ఈస్ హౌ యు చేంజ్ ద మీనింగ్ ఆఫ్ వరల్డ్ ఆర్ యు చేంజ్ ద డెస్టినీ. మనము ఒకసారి అనుకున్నాం, మన థాట్స్ విల్ బికమ్ అవర్ బిలీఫ్స్, అవర్ బిలీఫ్స్ విల్ బికమ్ అవర్ యాక్షన్స్, అవర్ యాక్షన్స్ విల్ బికమ్ అవర్ డెస్టినీ. మనం ఏదైతే థాట్ థింకింగ్ చేస్తున్నామో, అందుకని మనము క్రితం క్లాసెస్ లో చెప్పుకున్నాము, చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యు చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ థింకింగ్, మీ థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయండి. మీ థాట్ ప్రాసెస్ లో మనకి తెలియకుండా మనకి మన సబ్ కాన్షియస్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి బ్రేకులు ఉన్నాయి. ఆ బ్రేకుని రిలీజ్ చేయండి. ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, ఈఎఫ్టి అని అంటారు ఎన్ఎల్పి భాషలో, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. మనం ఏవైతే కొన్ని 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 క్లాసెస్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎన్ఎల్పిలో కొన్ని కొన్ని ప్లేసెస్ లో ప్రెషర్ ఇస్తూ చెప్పుకుంటూ మనము ఇమోషనల్ ఫ్రీడమ్ కూడా పొందుతామట. సో అంత దూరం అవసరం లేదు, కానీ జస్ట్ మీరు సింపుల్ గా చేంజ్, మనము మూడో వ్యక్తి లాగా కూర్చొని ఆలోచించి మనం మన గురించి ఏర్పాటు చేసుకున్న అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు, ఫ్యూచర్ ని చేంజ్ చేయొచ్చు విత్ దీస్ స్టెప్స్. సో నేను చాలా సార్లు చాలా విషయాలు రిపీట్ చేశాను, బట్ ఫైనల్ గా స్టెప్స్ ఏంటి అని అంటే, హౌ టు చేంజ్ అంటే, మన మూడో వ్యక్తి లాగా మనం మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళి మనం ఎందుకు చేయలేకపోతున్నామో తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత చేంజింగ్ ద మీనింగ్ దానికి, అంటే మీనింగ్ ఆఫ్ ద ఓల్డ్ మూవీ, మన మైండ్ లో ప్లే అవుతున్న ఓల్డ్ మూవీ గురించి మనం ఇంటర్ప్రిటేషన్ ని ఆల్టర్ చేస్తే ఆ మీనింగ్ చేంజ్ అవుతుంది. ఆ మీనింగ్ చేంజ్ అయినంత మాత్రాన సరిపోదు, మనం క్రియేట్, యు హావ్ టు క్రియేట్ ఏ న్యూ మూవీ. నేను ఇలా అవ్వబోతున్నాను అనేసి చేయాలి. లైక్ జిమ్ క్యారీ గురించి మనము ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో క్రియేట్ న్యూ పిక్చర్స్, ఈ ఈ పిక్చర్ క్రియేట్ చేసుకుని మనము కొత్త కొత్త ఇది చేసి దానికోసం అది రియాలిటీలోకి తీసుకురావడానికి మనము వర్క్ చేయాలి. ప్రతిరోజు మనకు కొంచెం వర్క్ పెట్టుకుని ఆ వర్క్ చేయాలి, దెన్ యూ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో వెన్ యూ చేంజ్ ద మీనింగ్ ఫర్ ద మైండ్, చేంజ్ యువర్ థింకింగ్, యూ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇదన్నమాట. సో దిస్ ఈస్ వాట్ అర్థమైందండి. ఎనీథింగ్ మోర్ దీంట్లో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉందా? ఇది చాలా మందికి తెలియదు. మనం ఏమనుకుంటామంటే, నా ఫేట్ ఇంతే, నా డెస్టినీ ఇంతే, నేను ఎంత చదివినా వేస్ట్ అయిపోతుంది, నేను చిన్నప్పుడు ఇలా చదివితే బాగుండేది, నేను చిన్నప్పుడు మంచి స్కూల్లో చదివితే బాగుండేది, ఇంగ్లీష్ మీడియం లో చదివితే బాగుండేది, మా పేరెంట్స్ కనుక డబ్బులు వాళ్ళు గల వాళ్ళు అయితే ఇంకా బాగుండేది, వాళ్ళు నాకు మంచి ట్యూషన్స్ చెప్పుంటే బాగుండేది. వి యూస్ టు థింక్ అండ్ అవన్నీ బహుశా రైట్ కాదు. చాలా సార్లు మన గురించి మన ఒపీనియన్ రైట్ కాకపోవచ్చు, ఎస్పెషల్లీ మనం నెగిటివ్ గా ఆలోచిస్తుంటే. నిన్న మనం ఈ విషయం గురించి చాలా చర్చించుకున్నాం, ఎస్పెషల్లీ మనం ఎవరైనా క్రిటిసైజ్ చేస్తుంటే, మనకు ఒక క్రిటిసిజం వచ్చి ఉంటే, అంటే నీకేమి రాదు అనేసి మన టీచర్ చెప్పినా, లేకపోతే నీ బాస్ మన గురించి మనం ఒక మైండ్ మన బాస్ గురించి మనం ఒక మైండ్ పిక్చర్ ఫామ్ చేసుకుని ఉంటాము, లేకపోతే మీ అత్తగారి గురించి ఒక మైండ్ పిక్చర్ ఫామ్ చేసుకుని ఉంటాము, మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఒక ఇమేజ్ ఫామ్ చేసుకుంటున్నాం. సో మనకి క్రిటిసిజం వచ్చి ఉంటే మనం దానిలో హర్ట్ అయిపోయి మనం వేరే టాంజెన్షియల్ గా వేరేలాగా వెళ్ళిపోయి అవతల వ్యక్తి మీద గ్రచ్ పెట్టేసుకుని ఉంటాము, అదంతా రైట్ కాకపోవచ్చు అన్న విషయం కూడా నేను మనం చూసాం. రైట్, తర్వాత గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నా నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, ఆవిడ ఏం చెప్పారు అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళంట వాళ్ళ పిల్లలతోనే.
అయితే అది ఆవిడ వాళ్ళకి హోంవర్క్ చేయించాలన్నా ఏదైనా పని చేయాలన్నా పక్కన బెత్తం పట్టుకొని ఉండేవాళ్ళంట. వాళ్ళు కంపల్సరీగా హోంవర్క్ చేసేవాళ్ళు, ఆవిడ చెప్పిన టైంకే గేమ్స్ కి వెళ్ళేవాళ్ళు, ఆవిడ చెప్పిన టైంకే టీవీ చూసేవాళ్ళు. అంటే చాలా సిస్టమేటిక్ అని అనుకున్నది కానీ ఆవిడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదట. ఈ రోజు ఆవిడ నాకు మొన్న కలిసినప్పుడు ఏం చెప్పారు అంటే, పిల్లలు పెద్ద అయిపోయారు, మంచి పోస్ట్ లో ఉన్నారు, కానీ వాళ్ళకి నన్ను చూస్తే అదే గుర్తు, చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు మమ్మీ, డెవిల్ గా ఉన్నావు అని వాళ్ళు అడుగుతున్నారంట. నాకు చాలా ఫీల్ అవుతున్నానని ఆవిడ మొన్న నాతో షేర్ చేసుకున్నారు. నేను ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నాను సార్, అలాగా షేర్ చేసుకున్నారు. నేను ఏం చేయాలో తెలియట్లేదండి సునీత గారు అనుకుంటూ. ఓకే, మీరైతే ఏం సలహా ఇవ్వగలరు సార్ నాకు? ఎవరి గురించి, దేని గురించి అండి? అంటే వాట్ ఈస్ ద ఆవిడ సబ్జెక్ట్? మా నా పిల్లలకి ఆ ఒపీనియన్, చిన్నప్పుడు ఏదైతే వాళ్ళ మైండ్ లో సెట్ అయిపోయిందో నా గురించి ఒక థాట్ థింకింగ్, చిన్నప్పుడు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను, సిస్టమేటిక్ గా ఉన్నాను, వాళ్ళ వర్కులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, కానీ వాళ్ళ మైండ్ లో అది ఉండిపోయింది అన్నది నాకు తెలియలేదని ఆవిడ చెప్పారు నాతోనే. ఓకే అది ఓకే మనం ఇట్లా చాలా మందికి కూడా జరుగుతుందేమో అని నాకు అనిపించింది సార్ ఆవిడ చెప్పిన తర్వాత. అంటే పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ సిస్టమేటిక్ గా పెంచుతున్నాం అని అనుకుంటారు కానీ అది కొంచెం ఎక్కువ అవుతుందేమో, పేరెంటింగ్ లో కొంచెం ఏమన్నా డిఫరెన్స్ అయి ఉండొచ్చు మేబీ. ఆవిడ వర్క్ ఆవిడ చేసుకోవటానికని బెత్తం పట్టుకున్నారు, కానీ వాళ్ళకి మైండ్ లో మా వాళ్ళ మదర్ బెత్తం పట్టుకున్నదే గుర్తుందంట. నువ్వు డెవిల్, వాళ్ళ ఈవిలే వాళ్ళ ఫాదర్ తో కూడా చెప్పేవాళ్ళంట, ఈ మమ్మీ వద్దు డాడీ మార్చేసేయండి అని చెప్పేవాళ్ళంట. అంటే అంత అన్నారు. ఇప్పుడు నా పిల్లలు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు కానీ నన్ను యాక్సెప్ట్ చేయట్లే వాళ్ళు, అంటే కొంచెం ఒక గిల్టీ కాన్షియస్ నెస్ నాకు వచ్చేలాగా చేశారు, అంత బాగా ఫ్రీగా ఉండట్లేదని చెప్పి బాధపడ్డారు. ఓకే, సో మీరేమని చెప్పారు? వాట్ హ్యావ్ యూ టోల్డ్ హర్? నేనేం చెప్పాను అంటే, మీరు ఏదైతే కావాలని అనుకున్నారో, మీ పిల్లలు మంచి పోస్ట్లోకి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా అంటే వాళ్ళకి అన్ని తెలియాలి అని మీరు అనుకున్నారు, అలాగే పెంచారు పెద్ద చేశారు, కానీ వాళ్ళ మనసులో ఏముందనేది మీరు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలే, ఎందుకంటే అంత ఫ్రెండ్లీ వాతావరణం మీరు కల్పించలేదేమో అని వాళ్ళు అనుకున్నారు. అంటే మమ్మీ దగ్గర ఏది చెప్పినా భయపడ్డారు వాళ్ళు, సో ఏది చెప్తే ఏమవుతుందో అన్నట్టుగా, కానీ వాళ్ళ మనసులో ఉండిపోయింది. ఇప్పుడు ఈ రోజున పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆ మాట ఏదో మాటల్లో సినిమా చూస్తూ ఇదిగో నువ్వు కూడా అలాగే మమ్మల్ని ఇలా ట్రీట్ చేసావని వాళ్ళు బయటపడ్డారు అంటే అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళ మనసులో ఏముందనేది పెద్ద అయిన తర్వాతనే బయటకు వచ్చింది. ఇప్పుడు మీ వంతుగా మీరు చేయాల్సింది, ఇప్పుడు మీరు బాగా ఉంటున్నారు వాళ్ళతోనే కరెక్టే, కానీ మీరు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇంకా ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళకి ఏదైతే మనసులో భయము ఒక టెన్షను వాళ్ళ మీ మద మా మదర్ ఇలాగని పడిందో అది ఇమ్మీడియట్ గా మీరు చేంజ్ చేయలేరండి. పాజిటివ్నెస్ అంటే వాళ్ళని ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతోని అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న దాంట్లో మీరు ఇంకా ఫ్రెండ్లీగా ఉంటూ మీ దగ్గర ఉన్న కోపాన్ని వాళ్ళకి వ్యక్తం చేయకుండా మీరు ఆ వాతావరణం కల్పిస్తూ అలాగ మీరు ఇంకొన్ని రోజులు ట్రై చేయండి అని చెప్పాను. మళ్ళీ నేను నెక్స్ట్ సెషన్ లో మీకు చెప్తానని చెప్పాను సార్. ఓకే, సో వాళ్ళ ఏజ్ ఎంత అండి? ఆ పిల్లల ఏజ్ ఎంత ఇప్పుడు? పిల్లలు 25, 22 సార్. ఓ, పిల్లల ఏజ్ ఇప్పుడు 25 అండ్ 22. అంటే సో వాళ్ళు 25 అండ్ 22, అంటే జాబ్ వచ్చేసింది కదండి, ఎస్ సార్. రైట్? సో ఇంకా ఈవిడ దగ్గరే ఉన్నారు, దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఏ హోమ్, అంతే నో కదా? నో, చదువులు రీత్యా వాళ్ళు దూరం వెళ్ళారు, వాళ్ళు అదర్ సిటీస్ లో ఉండి చదువుకుంటున్నారు, అంటే ఓ అక్కడ స్టడీస్ లేకపోయినా ఓకే హాస్టల్స్ లో ఓకే, ఉండటం వీళ్ళ దగ్గర అయితే, వాళ్ళు ఈవిడ దగ్గర లేదు, ఈవిడ దగ్గర యా లేదు. లే లేరు. సో వాళ్ళకి ఈవిడ ఏ ఉద్దేశంతో అయితే బెత్తం పెట్టుకున్నారో, ఆ ఉద్దేశం బెత్తం పెట్టుకున్నదే కనిపిస్తుంది, కానీ ఉద్దేశం అనేది పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు తెలుసుకుంటే గనక ఇప్పుడు ఇలా అనరు, ఏది యు ఆర్ ఏ డెవిల్ అనేసి అనరు. సో ఇప్పుడు తిను మీ క్లయింట్ ఆర్ మీ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, తను ఓన్లీ షీ హాస్ టు షో ద లవ్,
లవ్ ఎంత బాగా చూపించాలి అంటే తల్లి ప్రేమని, ఒక్కొక్కసారి తల్లి ప్రేమించడమే కాదు ప్రేమను కూడా చూపించాలి. తల్లి ప్రేమ ఒక స్టేజ్ అంటే మామూలుగా వీళ్ళని బెత్తం పెట్టుకునే స్టేజ్ బహుశా 15 16 సంవత్సరాల వరకే చెల్లుతుంది, ఆ తర్వాత చెల్లినే చెల్లదు. ఈ లోపల అభిప్రాయం అనేది వాళ్ళకి పోయి ఉండాలి. అంటే దే మస్ట్ హ్యావ్ అభిప్రాయం. నార్మల్ గా మీరు ఇంటర్మీడియట్ తర్వాత బెత్తం పట్టుకున్నా పిల్లలు ఎదురుతారు, ఆర్ ఎల్స్ అది సెట్ అయిపోయి ఉండాలి. కానీ ఇప్పటికీ వాళ్ళకి అదే ఇమేజ్ ఉంది అని అంటే ఐదర్ ఆ పిల్లలు మెంటల్లీ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఎందుకనంటే ఈవిడ సపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం రాకూడదు, నేను మీ మంచి కోసమే బత్తం పెట్టుకున్నాను అనేసి. సో ఐదర్ ఈ పిల్లలకి మెంటల్ మెచ్యూరిటీ లేదు, ఆర్ ఎల్స్ ఈవిడ ఎక్సెసివ్ గా ఇది ఈ కాంపిటీషన్ ర్యాట్ రేస్ లో పడిపోయి పిల్లలని నిజంగా చూసుకోవలసిన టైంలో తను ఇగ్నోర్ చేసి ఉంటారు వేరే ఫ్యాకల్టీస్ లో. ఓన్లీ చదువు మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకుని చేసి ఉండొచ్చు. సో ఏది ఈ రెండు కేసెస్ లో ఏది ఏమైనా సరే, ద రిలేషన్ బిట్వీన్ ద మదర్ అండ్ చిల్డ్రన్ దానిని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా అంటే, మదర్ కి ఈజీగా తెలుస్తుంది. మదర్ హ్యాస్ టు షవర్ లవ్, వీలైనంత ఎక్కువ ప్రేమని కురిపించాలి. వాళ్ళకి ఇష్టమైన విషయాలు చేసి పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైన విషయాలు వంట వండి పెట్టాలి, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా, ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. వాళ్ళకి ఇష్టమైన చోటు వాళ్ళతో పాటు కలిసి మూవీస్కి వెళ్ళాలి, వాళ్ళతో పాటు టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేస్తూ ఇదిగో నేను ఇలా కలగన్నాను, మీరు ఇట్లాంటి మంచిగా సెటిల్ అవ్వాలి అనేది అలా కలగన్నాను అనేసి వాళ్ళతో చెప్తూ ఉండాలి, షేర్ చేస్తూ ఉండాలి. అండ్ అవసరమైతే ఒకేసారి తన ఇమోషనల్ బ్యాగేజ్ అంతా తీర్చేసుకోవాలి. అంటే సేయింగ్ ఏ బిగ్ సారీ టు దెమ్ వాళ్ళ ఈగో సాటిస్ఫై అయిపోయేలాగా, ఆ పిల్లలు ఈగో సాటిస్ఫై అయిపోయేలాగా, బికాస్ దే ఆర్ 24 22 to 25 years. సో వాళ్ళకి నేను మిమ్మల్ని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు, ఐఎమ్ ఓన్లీ నేను కోపం ఓన్లీ నటించాను, నాకు నిజంగా మీ మీద కోపం లేదు, మీరు డెవిల్ అని అనిపించుకునేంత కోపం అస్సలు లేదు, మీ భవిష్యత్తు బాగుండాలి అనేసి నేను చెప్పాను అని తను ఓపెన్ గా అవుట్ బర్స్ట్ అయిపోయి వాళ్ళకి ప్రేమగా, సో ప్రేమగా ఏం చెయ్యొచ్చు అవన్నీ చెయ్యొచ్చు. వాళ్ళని ఏ సెన్స్ ఆఫ్ టచ్ ఎక్కడైతే కొట్టుంటారో అక్కడ చక్కగా నిమిరి పెట్టి మంచిగా నిమిరి మొద్దు పెట్టుకుని ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పడము, అలా చెప్తే చాలా చాలా ఈజీ, వాళ్ళకి ఎక్కువ గుర్తుండదు. మనకి ఏంటంటే ఈవిడ నేను వాళ్ళ మంచి కోసమే చేశాను అనే ఫీలింగ్ ఉండడం మూలాన వాళ్ళు దీనిని అవాయిడ్ చేసేంత ఎక్కువ ఈగో తను బిల్డ్ చేసుకున్నారేమో. అది ఒకసారి అల్టిమేట్లీ ఏది చేసినా పిల్లల కోసమే అనేసి ఈవిడ కూడా చెప్పాలి. మేబీ కరెక్ట్ సార్. నాకైతే అది అది తడుతూ ఉంది. బట్ అది చెప్పడం కంటే దాన్ని ముందు ప్రేమ రూపంలో చూపించాలి. ఎలా అయితే ఎంత మీకు బాగా బాగా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి గురించి మనం ఎంత దూరమైనా వెళ్తాం, అలాగే మీ వీళ్ళ పిల్లల గురించి తను ఎంత దూరమైనా వెళ్ళాలి. ఎంత దూరం అంటే ఎంత స్టేజ్ కి అయినా, ఇప్పుడు ఈ స్టేజ్ లో 20 25 ఇయర్స్ లో యూ షుడ్ బి వెరీ వెరీ ఫ్రెండ్లీ టు దెమ్, టాక్ టు దెమ్, వాళ్ళని విసిగించకుండా చక్కగా వాళ్ళు ఈవిడితో మాట్లాడేలాగా చేసుకోగలిగేలాగా ఈవిడ ఏమైనా కొన్ని చెయ్యాలి. అది విత్ ఇన్ ద ఫ్యామిలీ ఏమైనా ఏం చేసినా చెల్లుతుంది, ఏమైనా చెయ్యి రైట్ ఆవిడ ఇంకొక మాట కూడా చెప్పారు సార్, ఓన్లీ . నేను స్టడీస్ విషయంలోనే అలాగ ఉన్నాను, మళ్ళీ ప్రేమగా చూడటము, వాళ్ళని బయటికి తీసుకెళ్లటము, ఫుడ్ వాళ్ళకి నచ్చినవన్నీ చేసి పెట్టడము, ఏ నైట్ మీరు లేట్ నైట్ అడిగినా ఎర్లీ మార్నింగ్ అడిగినా వాళ్ళకి ఆకలేస్తుందంటే చేసి పెట్ట,
ఇలాంటివన్నీ చేశాను. ఇప్పుడు అంతా మంచిగా ఉంటున్నారు, కానీ మీకు అన్ని చెప్పటం లేదు, మనకి అన్ని షేర్ ఏంటంటే, చేసుకోవటం లేదని చెప్పారు. అదే ఎవరైనా ఇమోషనల్ గా హర్ట్ అయితే వాళ్ళకి హర్ట్ అయిన విషయమే ఎక్కువ గుర్తుంటుంది, కానీ ఇమోషనల్ గా హ్యాపీ ఫీల్ అయిన విషయం వాళ్ళకి గుర్తుండదు. అన్ఫార్చునేట్లీ మనం అందరం అంతే. మీరు 100 మంచి పనులు చేయండి, ఒక్క చెడ్డ పని ఒక రిలేషన్ లో చేసాము అని అనుకోండి, చెడ్డ పని అని అంటే అవతల వ్యక్తి హర్ట్ అయ్యేలాగా చేసామనుకోండి, ఆ వ్యక్తులు 100 మంచి పనులు ఏం గుర్తుపెట్టుకోరు, ఒక్క నెగిటివ్ విషయాన్ని హైలైట్ చేస్తారు. మీరు 100 చేయండి, అవన్నీ పోతాయి. సో ఆవిడ్ని నువ్వు డెవిల్ అనగలిగారు అని అంటే ఇవేమి వాళ్ళకి గుర్తులేవన్నమాట. కరెక్ట్ సార్, గుర్తులేనప్పుడు నేను ఇలా చేశాను అని గుర్తుకు తీసుకురావడం మూలాన ఈవిడ ఈగో హైటెన్ అవుతుంది, తను ఇదిగో నేను ఇలా చేశాను వాళ్ళ కోసమే చేశాను అనేసి ఈవిడ వాళ్ళకి చేసేప్పుడు ఇంకా మనసు పెట్టి చేయలేదు. సో ఆ చేసినవన్నీ ఇప్పుడు మళ్ళీ చేయమనండి, ఏవి పాత ఇలా చేశాను అని గుర్తుకు తీసుకురాకుండా. రైట్, కరెక్ట్ సార్. నేను ఇంకొక విషయం చెప్పాను సార్, చెప్పచ్చా? కొంచెం పెద్దగా చెప్పండి. మీరు యు కెన్ అంటే సి నేను ఇది ఎవరితో, చెప్పాను, మీరు మీ పిల్లలు ఉన్నప్పుడు నన్ను పిలవండి ఒకసారి, వాళ్ళతోనే మీరు చెప్పిన విషయం నేను డిస్కస్ చేయకుండా మీ గురించి నేను మొత్తం, మీరు ఎలాంటి వాళ్ళు గుడ్ కదా అంటే మాటల్లో మాటగా, అబ్బా మీకు ఎంత పేషెన్స్, మీరు ఎంత మంచి వాళ్ళు, ఎంత హెల్పింగ్ నేచరు, అంటే మీ గురించి కొన్ని అంతా అన్ని పాజిటివ్ గా చెప్తూ ఉంటాను. అలాగా మీతో మీ పిల్లలు ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చినట్టుగా వస్తూనో లేకపోతే మీరు కలిసినట్టుగానో అలా చేయటం వల్ల ఒక 2-3 సార్లు మీ గురించి పాజిటివిటీ నేను చెప్పటం వల్ల మీ పిల్లలు కూడా మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అని చెప్పాను నేను ఆన్సర్. అలా కూడా మీరు అది చేయొచ్చు అని చెప్పాను. మీ మీరు ఇష్టం, మంచి అని అది ప్రూఫ్ చేసుకోవాలంటే అని నేను ఇలా చెప్పాను సార్. అది ఎంతవరకు సరే? మీరు అలా చెప్పారు. సో అది నాకు దాని వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే పిల్లలు వెన్ దే ఆర్ వెరీ స్మాల్ వాళ్ళు బహుశా ఇది నమ్మడానికి వీలుంది, అంటే 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఆర్ ప్రీ టీన్స్ ఆ ఏజ్ లో. ఇప్పుడు వీళ్ళకి గనక ఇది ప్లాన్ చేసి వాళ్ళ మదర్ ఇలా చేస్తోంది అనేసి మీ తోటి చెప్పిస్తోంది అనేసి వాళ్ళకి గనక తెలిసింది అనుకోండి, అది దట్ విల్ నాట్ హెల్ప్ బట్ ఇట్ విల్ బి కౌంటర్ ప్రొడక్టివ్. అండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాలి తప్పితే వేరే ఎవరు, మనము లోపలికి మనం యాజ్ ఏ కౌన్సిలర్ మీరు సలహా మాత్రమే ఇవ్వాలి, కానీ యూ షెల్ నాట్ గో ఇన్ టు యాక్షన్ ఓకే. అని నాకు అనిపిస్తుంది. మేబీ మీ క్లయింట్ గురించి, మీ ఫ్రెండ్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి యూ కెన్ హ్యావ్ ఏ బెటర్ జడ్జ్మెంట్. బట్ పిల్లలకి గనక ఇఫ్ దే సెన్స్ దట్ దిస్ ఇస్ ప్లాంటెడ్, దట్ దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ సిచ్యువేషన్, వాళ్ళు తెలుసుకోవడం అనేది ఆర్ మీరు అలా చేస్తున్నారు అని ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఈజియర్. మీరు చాలా స్క్రిప్ట్ చేస్తే గాని దొరకకుండా చేయగలరు, కానీ ప్లాంటింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఈజియర్. వాళ్ళల్లో చేంజ్ కావాలి అని అంటే ఆవిడ స్వతహాగా ట్రై చేసుకోవాలి, తప్పితే ఆవిడ ఇంత గొప్పది అని మనం చెప్తే వాళ్ళు ఊరికే ఇది చాలా చాలా ఈజీగా పసిగట్టేస్తారు. సో తనకి మీ ఫ్రెండ్ షుడ్ టాక్ టు దెమ్, అంటే వాళ్ళు పడవలసిన టైంలో వాళ్ళు దెబ్బలకి బెత్తం పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇమోషనల్ గా హర్ట్ అయ్యారు, ఆ హర్ట్ అయినప్పుడు ఆ ఇమోషనల్ అవుట్బర్స్ట్ అనేది ఉంటుంది, అది కంప్లీట్ గా అవ్వనప్పుడు మనము గాయం మానక ముందే పట్టి వేసేసి పైనుంచి పైన ఏదన్నా కుట్టేసామనుకోండి లోపల చీము పట్టే ఛాన్స్ ఉంది,
దట్ విల్ అసలు అది మొదటికే మోసం వస్తుంది. ఇది నా ప్రకారంగా కరెక్ట్ సార్, కరెక్ట్. దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. బట్ యు నో అబౌట్ యువర్ ఫ్రెండ్ బెటర్. చూడండి, రైట్. ఇంకా అండి, ఓం ప్రకాష్ అండి, అది చెప్పండి. ఎప్పుడు నో చెప్పాలి? జనరల్గా నో చెప్పడము ఎప్పుడు ఎలా చెప్తే అప్పుడు మనం కరెక్ట్ చేసుకోగలుగుతాము. చెప్పే టైంలో నో చెప్పకపోతే మన లైఫ్ చేంజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుందని. అదర్స్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది కదా సార్, అది ఎప్పుడు నో చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు. అంటే మన ఫ్యామిలీ ఇష్యూస్లో అదర్స్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్, అది ఎప్పుడు ఎక్కడ నో నో చెప్పడం అనేది కావాలి సార్ ఎప్పుడు నో చెప్పాలి అనేది మీకు తెలియాలి, అంతే కదా? యు వాంటెడ్ టు రైట్స్. నో ఎప్పుడు నో వెన్ చెప్పాలి టు సే అనేది. నో వెన్ టు సే ఎస్ బికాజ్ అదర్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ లైఫ్. అవును. సో దేర్ ఈజ్ ఏ బుక్ కాల్డ్ డోంట్ సే ఎస్ వెన్ యు వాంట్ టు సే నో. మనకి మనము మన మైండ్ గనక ఇది తప్పు ఇది నో అని అంటే దాన్ని మనం చాలా మందిని భరిస్తాం. మీరు ది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో, మీరు గనక కరెక్ట్ టైంలో గనక నో చెప్పకపోతే మీకు స్ట్రెస్ అవుట్ అయిపోతారు, బర్న్ అయిపోతారు అండ్ డిప్రెషన్ కి కూడా గురైపోతారు. సో ఈ మూడిటి వల్లన అంటే స్ట్రెస్ అవ్వడము, లేకపోతే మనం బర్న్ అవ్వడం, లేకపోతే డిప్రెషన్, ఈ మూడు కూడా మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని కూడా హిండర్ చేస్తాయి. ఆ మూడు కూడా మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని తగ్గించేస్తాయి. కరెక్ట్ టైంలో నో చెప్పాలి అన్నప్పుడు నో చెప్పకపోతే. సో నేను ఒక జస్ట్ ఇన్సిడెంట్, అంటే ఎప్పుడు నో చెప్పాలి అనేది మనకి ఇక్కడ కాకతాళీయంగా వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ ఆర్ ఎనెక్డోట్ చెప్తాను. అది నేను అంటే నా వచ్చే క్లాసెస్ లో చెప్పాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తాను. దాన్ని వచ్చే క్లాసెస్ లో ఇంకా డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో అనే పుస్తకం ఉంది అనేసి మనం చూసుకున్నాము. సో దాన్ని ఎవరైనా వీలైతే మీరు చదవండి ఓం ప్రకాశం గారు, బికాస్ యూ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇట్. బట్ నేను ఇప్పుడు 1965 లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. 1965 లో జాన్ గాల్బ్రెయిత్ అనే ఒక ఎకానమిస్ట్ ఉండేవాడు. జాన్ గాల్బ్రెయిత్ అనే ఒక ఎకానమిస్ట్ కి ఒక హౌస్ కీపర్ ఉండేది. సో ఆ హౌస్ కీపర్ కి ఈ ఎకానమిస్ట్ చాలా ఫేమస్. హౌస్ కీపర్ అంటే వాళ్ళ ఇంట్లో మెయిడ్ సర్వెంట్. సో ఈ హౌస్ కీపర్ కి మనకి పేర్లు అనవసరం, కానీ జస్ట్ ఈ వాస్తవ సంఘటనలు అని చెప్పడానికి నేను ఈ పేర్లు మనకి నోరు తిరగకపోయినా చెప్తున్నాను. 1965 లో ఈ వెరీ వెల్ నోటెడ్ ఎకానమిస్ట్ జాన్ అనే అతను, చాలా అదే నోబెల్ ప్రైజ్ వచ్చే అంత గొప్ప విషయాన్ని తెచ్చిన అతను, అతనికి ప్రెసిడెంట్, అమెరికాలో ప్రెసిడెంట్ కూడా కాల్ చేస్తూ ఉంటాడు. సో డైరెక్ట్ గా అమెరికా ప్రెసిడెంట్ కాల్ చేస్తూ ఉండే ఒక అతను, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా. అయితే జాన్ గాల్బ్రెయిత్ కి ఒక మెయిడ్ ఉంది. ఆ మెయిడ్ అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసుకునేవాడు. సో ఈ నోటెడ్ ఎకానమిస్ట్ ఏం చేస్తాడు అని అంటే మధ్యాహ్నం ఒక పవర్ నాప్ తీసుకుంటా ఉంటాడు. మధ్యాహ్నం అంటే అదేదో ఆల్ ఈజ్ వెల్ సినిమా పేరు ఏంటండి, ఆల్ ఈజ్ వెల్ త్రీ ఇడియట్స్ అనే సినిమాలో వీరు సహస్ర బుద్ధి వైరస్ అని అంటారు చూసారా, అతను పవర్ నాప్ మధ్యాహ్నం 7 నిమిషాలు 3 నిమిషాలు 7.5 నిమిషాలు పవర్ నాప్ తీసుకుంటాడు కదా, అలా ఇతను కూడా మధ్యాహ్నం నాప్ తీసుకుంటా ఉంటాడు. మధ్యాహ్నం అయితే అతను వీరు సహస్ర బుద్ధి లాగే 7.5 నిమిషాలు కాకుండా ఒక అరగంట నాప్ తీసుకుంటాడు. నాప్ తీసుకుంటప్పుడు దీనికి
ఈ ప్రెసిడెంట్ ఇంటికి వస్తాడు అనే సంగతి తనకి తెలుసు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒక నోటెడ్ ఎకానమిస్ట్, మన పేర్లు మనం మర్చిపోతాం. ఈ నోటెడ్ ఎకానమిస్ట్ ఇద్దరు చాలా చాలా క్లోజ్ గా ఉంటారు, చాలా చాలా క్లోజ్. అయితే ఖచ్చితంగా ప్రెసిడెంట్ చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు, అంటే హైయెస్ట్ పర్సన్. ప్రెసిడెంట్ ఈ నాప్ తీసుకునే టైంలో జాన్ కి టెలిఫోన్ చేస్తాడు. అంటే సడన్ గా ప్రెసిడెంట్ కి ఏదో అవసరం వస్తుంది, జాన్ కి నాప్ తీసుకునే టైంలో ఫోన్ చేస్తాడు ఒక రోజున, ఏదో ఒక రోజున. ఐ డోంట్ గో ఇన్ టు ద డీటెయిల్స్. సో ఏదో ఒక రోజున ఫోన్ చేస్తే ఈ మెయిడ్ కి వాళ్ళ మా సార్ వాళ్ళ మాస్టర్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటుంది. తను తనకు కూడా ఈ జాన్ అనే అతను చెప్తాడనమాట, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు, ఈ నిమిషాలు, ఈ 30 నిమిషాల్లో వస్తుంది, నేను నాప్ తీసుకుని నేను ఆ తర్వాత నా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, అప్పుడు ఆలోచిస్తుంటాను. సో ఇది భూమిక. సో ఒకనొక సందర్భంలో రెండింటికి నాప్ తీసుకుంటే రెండు పావుకి ప్రెసిడెంట్ కాల్ చేస్తాడు. ప్రెసిడెంట్ కాల్ చేసి, వెల్ ఐఎమ్ ద ప్రెసిడెంట్, నాకు అర్జెంట్ గా మాట్లాడాలి అతనితోటి, వేక్ హిమ్ అప్. తను పడుకుంటాడని తెలుసు, మీరు తనని వెంటనే లేపండి అనేసి నేను మాట్లాడుతున్నానని చెప్పండి అంటే, తను రెస్పాన్స్ ఏం చెప్పిందో చెప్తే, సింపుల్, ఐఎమ్ సారీ మిస్టర్ ప్రెసిడెంట్, బట్ ఐఎమ్ సారీ మిస్టర్ ప్రెసిడెంట్, నేను ఇప్పుడు నేను ఆవిడ్ని లేపలేను అనేసి చెప్తుంది. అదేంటి, నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని, మొత్తం ప్రెసిడెంట్ ని నేను అని చెప్తే, నాకు మీరు ప్రెసిడెంట్ అన్న సంగతి తెలుసు, బట్ ఐ వర్క్ ఫర్ మిస్టర్ జాన్ గాల్బ్రేత్, నాట్ ఫర్ యు. నేను అతని కోసం పనిచేస్తున్నాను, నేను ఐఎమ్ ఎంప్లాయిడ్ బై హిమ్ నాట్ బై యు, అండ్ అందుకోసం నేను ఇది పెట్టేస్తున్నాను, ఏమనుకోవద్దు అనేసి ఆవిడ పెట్టేస్తున్నానని చెప్తే ఆయన ఒక ఒక మాట అంటాడు, ఏమ్మా ఇప్పుడు సరే, వెంటనే ఆయన లేచిన వెంటనే నాకు ఫోన్ చేయమనమ్మా అనేసి అంటాడనమాట ప్రెసిడెంట్. సరే 2:30 కి లేచిన తర్వాత ఈవిడ చెప్తుంది, ప్రెసిడెంట్ కాల్ చేశాడు. ప్రెసిడెంట్ కాల్ చేశాడంటే ఈ జాన్ అంటాడు, ఏంటి అతనికి కూడా నో చెప్పావా అని అంటే, ఎస్ సార్ నేను నా డ్యూటీ చేశాను. నో, మీరు నో అంటే నోనే. అమ్ము నాకు ఇప్పుడు ఏమైపోతుందో, నాకు ఏమన్నా శిక్షిస్తుందో, నీకు శిక్షిస్తాడో, అతను చెప్పాడు నేను ప్రెసిడెంట్ మాట్లాడినంతా చెప్పింది, నేను ప్రెసిడెంట్ అని అర్జెంట్ గా మాట్లాడాలంది అనేసి చెప్తారు. సో వెంటనే తన ఫోన్ తీసుకుని ప్రెసిడెంట్ ని మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ అంటాడు, నీ దగ్గర పనిచేస్తున్న మెయిడ్ ఉంది, ఆవిడ నా దగ్గర పనిచేసేలాగా నువ్వు ఏమన్నా చేయగలవా అనేసి ఈ జాన్ ని అడుగుతాడు అన్నమాట. అంటే తన పక్కన అసలు విషయం మాట్లాడాల్సింది పక్కన పెట్టేసి, హీ వాజ్ సేయింగ్ దట్ ఎవరైతే నో అనేది సరిగ్గా చెప్పగలరో వాళ్ళు, అలాంటి వాళ్ళు నాకు కావాలి, అలాంటి వాళ్ళు నా టీమ్ లో ఉండాలి, అలాంటి వాళ్ళు నా దగ్గర అందరూ ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోతారు. ఏదో నేను ప్రెసిడెంట్ నన్ను తెలిసిన తర్వాత కూడా నాకు నో చెప్పింది. సో వెన్ యు సే ఇట్ షుడ్ బి ఏ క్లియర్ నో. మనము ఏది కూడా మనం అవమానపడుతూ, మొహమాట పడుతూ, భయపడుతూ, లేకపోతే ఏదో ఆలోచిస్తూ నో చెప్పవలసిన చోట నో చెప్పకుండా ఎస్ అని చెప్పి మనం స్ట్రెస్ అయిపోతూ తర్వాత డిప్రెషన్ కి గురైపోతూ ఉంటాము. దాని మూలాన మన ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా హిండర్ అయిపోతుంది. నో చెప్పడం, సేయింగ్ నో ఈజ్ ఇండీడ్ ఎ ఛాలెంజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్, మోస్ట్ ఆఫ్ అస్. మనకి ఎవరికైనా నో చెప్పడం చాలా చాలా కష్టం. సో మనము వీలైనంత తొందరగా వి హావ్ టు ఎంబ్రేస్ ద పవర్ ఆఫ్ సేయింగ్ నో. మనకి ఏదైనా ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పగలగాలి, నాట్ బీటింగ్ అరౌండ్ ద బుష్. సో దీని మూలాన
ఏమవుతుందంటే దిస్ నాట్ ఓన్లీ బెనిఫిట్స్ అవర్ ఓన్ వెల్ బీయింగ్ బట్ ఆల్సో సెట్స్ ఏ హెల్దీ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ అరౌండ్ యూ. సో రెస్పెక్టింగ్ పర్సనల్ లిమిట్స్, మనకి జనరల్ గా నో చెప్పవలసినప్పుడు పర్సనల్ లిమిట్స్, మనం ఏదైనా ఫంక్షన్ కి రమ్మన్నారు మనం వెళ్ళద్దు అని అనిపిస్తుంది, కానీ మనం మొహమాటం కొద్ది ఎస్ అని చెప్తాం. మనం మొహమాటం కొద్ది ఎస్ అని చెప్పినప్పటి నుంచి మనం బర్న్ అయిపోతూనే ఉంటాం, మనం లోపల దహించి వేసుకుంటూ పోతాము. ఫైనల్ గా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా తగ్గిపోతుంది టు దట్ ఎక్స్టెంట్, మనకి తెలియకుండా మనకి మనం హామ్ చేసుకుంటూ ఉంటాం. చాలా మంది ఆ ఇమోషనల్ బ్యాగేజ్, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెన్ దే వాంట్ టు సే నో దే ఆర్ కంపెల్డ్ టు సే ఎస్, అండ్ కొన్ని రోజుల తర్వాత అవుట్ బర్స్ట్ అవుతాయి, గొడవలు అవుతాయి, డైవర్సల్ దాకా వెళ్తాయి, మానసిక ప్రశాంతత పోతుంది. సో దట్ ఈస్ వై డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడదాము, నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు క్లియర్ గా ఆలోచించడమే. వెన్ యు ఆర్ మీకు అది ఏ రకంగా పనికొస్తుంది, నో నో చెప్పవలసిన చోట అనే దానిలో మీరు రెండోసారి ఆలోచించనే ఆలోచించకూడదు. వెన్ యు వాంట్ టు సే నో అండ్ ఇట్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. సో ఇంకోటి ఉంది, డామన్ జారియైడ్స్ అనేసి అతను ఒక పుస్తకం రాశాడు. అతను ఏం రాశాడంటే ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో ప్రొవైడ్స్ స్టెప్ బై స్టెప్ స్ట్రాటజిక్ గైడ్ ఫర్ సెట్టింగ్ బౌండరీస్ అండ్ డెవలపింగ్ ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. సో మీరు దాని గురించి కూడా మా రాబోయే క్లాసెస్ లో చెప్పుకుందాం, రైట్? So now it is thank you, sir. Thank you, sir. Anybody wants to tell anything? Inka? Manam actually ee roju topic loki purtiga velaledu, but it is okay. Manamu మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని అయితే రెండు మూడు సార్లు నొక్కి ఒక్కా నుంచి చెప్పుకున్నాము. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసెస్ ఐ విల్ సే. మనకి ఎక్కువ ముందుకు వెళ్ళనట్లు అనిపించింది, కానీ మనకి మైండ్ లో ఉన్న మెంటల్ పిక్చర్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి అని అంటే ఆ మాత్రం ఎక్కువసేపు అంతసేపు నలగాలి ఈ టాపిక్, మన మైండ్ లో కూడా చర్న్ అవ్వాలి. సో మీ గురించి మనం మన గురించి రాసుకున్నాము, మనకి మనం ఎలా ఉంటే నచ్చుతాము అనే విషయాన్ని రాసుకున్నాము. ఈ రోజు క్లాస్ ని విన్న తర్వాత ఒక్కసారి దాన్ని వైపు కూడా చూసుకోండి, మనకి మనం ఎలా ఉంటే నచ్చుతాము అని మనం రాసుకున్నాము, దానికి మనం ఎలా ఉంటే నచ్చడానికి మనం ఏమైనా మన మెంటల్ మూవీస్ ని క్రియేట్ చేసుకోవాలా, ఎలాగో చేంజ్ చేయాలి అన్న సంగతి మనకు తెలుసు. కొత్తగా ఏమైనా క్రియేట్ చేసుకోవాలా చూసుకోండి, చూసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మీరు క్రియేషన్ ఆఫ్ న్యూ మెంటల్ మూవీస్ దాని గురించి జస్ట్ రేపు కొంచెం ఒక 5 నిమిషాలు చెప్పుకొని మనం ముందుకి వెళ్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. I remain. Okay, Andy? Thank you. All the best. Namaste. Love you all.